వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయిన మన టీమిండియా ఇప్పుడైతే ఆస్ట్రేలియా టీంతో T20 సిరీస్ ఆడేందుకు సిద్ధమైంది. సో మన వాళ్ళైతే నవంబర్ 23 స్టార్ట్ చేసి డిసెంబర్ 3 వరకు ఆస్ట్రేలియా టీంతో స్వదేశంలో 5 T20 సిరీస్ ఆడబోతున్నారు. అండ్ ఈ T20 సిరీస్ దగ్గర నుండే నెక్స్ట్ ఇయర్ T20 వరల్డ్ కప్కు మన వాళ్ళ ప్రిపరేషన్ స్టార్ట్ కాబోతుంది. సో 2024లో అయితే వెస్టిండీస్ మరియు యూఎస్ఏ వేదిక T20 వరల్డ్ కప్ జరగబోతుంది. అయితే T20 వరల్డ్ కప్ అక్టోబర్ మరియు నవంబర్ విండోలో కాకుండా జూన్ మంత్లోనే పెట్టబోతున్నారు. అంటే ఇంకా T20 వరల్డ్ కప్కు కేవలం 6 నెలల సమయం మాత్రమే ఉంది. సో ఈ 6 మంత్స్లో మన వాళ్ళు బాగా ప్రిపేర్ అవ్వగలిగితేనే మనకు వరల్డ్ కప్ గెలిచే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఆ ప్రిపరేషన్ ఇప్పుడు ఆస్ట్రేలియాతో జరిగే 5 T20 సిరీస్తోనే స్టార్ట్ కానుంది. ఎనివే ఈ T20 సిరీస్కి సంబంధించి అయితే BCCI మన టీమిండియా స్క్వాడ్ని అనౌన్స్ చేసింది. మొత్తం 15 మందితో కూడిన యంగ్ టీమిండియాను ఈ సిరీస్ కోసం సెలెక్ట్ చేశారు. సో వన్డే వరల్డ్ కప్లో ఆడిన చాలామంది సీనియర్ ప్లేయర్స్కు ఈ సిరీస్ నుంచి రెస్ట్ ఇచ్చారు. అండ్ ఈ నేపథ్యంలో ఈ సిరీస్కు క్యాప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ని పిక్ చేస్తే వైస్ క్యాప్టెన్గా రుతురాజ్ గైక్వాడ్ని పిక్ చేశారు. సో ముందు అసలు 5 T20 సిరీస్ కోసం మన టీమిండియా స్క్వాడ్ ఎలా ఉందో చూద్దాం. బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్, రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ మరియు రింకు సింగ్. వికెట్ కీపర్స్ ఇషాన్ కిషాన్ మరియు జితీష్ శర్మ. ఆల్రౌండర్స్ వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శివం దుబే. బౌలర్స్ రవి బిష్ణోయ్, హర్దీప్ సింగ్, ప్రసిద్ధి కృష్ణ, అవేష్ ఖాన్ మరియు ముఖేష్ కుమార్. సో ఆస్ట్రేలియాతో జరిగే 5 T20 సిరీస్ కోసం మన టీమిండియా స్క్వాడ్ అయితే ఇదే. అయితే 15 మందితో పాటు శ్రేయస్ అయ్యర్ను కూడా పిక్ చేశారు. బట్ అతని లాస్ట్ 2 మ్యాచెస్కు మాత్రమే పిక్ చేశారు. మొదటి 3 మ్యాచ్లు అతనికి రెస్ట్ ఇచ్చారు. ఇన్ఫ్యాక్ట్ అసలు ఈ సిరీస్కు శ్రేయస్ అయ్యర్నే క్యాప్టెన్గా పిక్ చేద్దాం అనుకున్నారంట. బట్ అతని వర్క్లోడ్ మేనేజ్ చేయడం కోసం ఫస్ట్ 3 T20 మ్యాచ్లకు రెస్ట్ ఇచ్చారు. సో శ్రేయస్ అయ్యర్ అయితే లాస్ట్ 2 మ్యాచెస్లు ఆడతాడు, అది కూడా వైస్ క్యాప్టెన్గా ఆడబోతున్నాడు. ఇక మన స్క్వాడ్ విషయానికి వస్తే చివరిగా ఐర్లాండ్ ఆడిన T20 సిరీస్లో ఉన్న స్క్వాడ్డే చాలా వరకు ఉంది. కొంతమంది ప్లేయర్స్ మాత్రమే మిస్ అయ్యారు. మెయిన్లీ స్క్వాడ్లోకి వరల్డ్ కప్ మిస్ అయిన అక్షర్ పటేల్ రావడం చాలా మంచి విషయం. అలాగే అతనితో పాటు స్క్వాడ్లోకి సంజు శాంసన్ ప్లేస్లో ఇషాన్ కిషాన్ వచ్చాడు. సో సంజు శాంసన్కి అయితే మరోసారి నిరాశ తప్పలేదు. అండ్ ఆబ్వియస్లీ T20 ఫార్మాట్లో సంజు రికార్డ్ అంత మంచిగా లేదు. సో వన్డే ఫార్మాట్లో అతని రికార్డ్ బాగున్నప్పుడే సంజు శాంసన్ను సెలెక్ట్ చేయలేదు. ఇక T20 ఫార్మాట్లో రికార్డ్ బాగాలేనప్పుడు ఇంకేం సెలెక్ట్ చేస్తారు? సో ఆబ్వియస్లీ సంజు శాంసన్కి అయితే మరోసారి అన్యాయం జరిగింది. ఈవెన్ సీనియర్ లెగ్ స్పిన్నర్ అయిన యజువేందర్ చహల్ని కూడా ఈ T20 సిరీస్ కోసం పరిగణించలేదు. సో బౌలింగ్ విషయంలో కంప్లీట్లీ మన టీంలో అందరూ కూడా యంగ్స్టర్సే ఉన్నారు. కానీ బ్యాటింగ్లో మాత్రం కొంతవరకు ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్ కనబడుతున్నారు. ఎనివే ఓవరాల్గా చూసుకుంటే ఈ T20 సిరీస్ అయితే కుర్రాళ్ళందరికీ ఒక బెస్ట్ ఆపర్చునిటీ. ఈ సిరీస్లో బాగా రాణించిన వాళ్ళకి T20 వరల్డ్ కప్లో ప్లేస్ కూడా కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఈ సిరీస్ తర్వాత మోస్ట్ లైక్లీ సీనియర్ ప్లేయర్స్ అందరూ తిరిగి టీంలోకి వచ్చేయచ్చు. దీంతో యంగ్స్టర్స్ అందరికీ తమ కెపాసిటీని నిరూపించుకోవడానికి ఈ సిరీసే ఒక బెస్ట్ ఆపర్చునిటీ. ఈ సిరీస్ తాడితే మళ్ళీ అవకాశం రాకపోవచ్చు. చూడాలి మరి మన కుర్రాళ్ళు ఈ T20 సిరీస్లో ఎలా పెర్ఫామ్ చేస్తారనేది.